నగలం టాపిక్ రేషన్ ఇంటింటికి సరఫరా మాని ఏదైతే రేషన్ షాప్లో ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనే అంశాన్ని మనం చర్చిద్దాం. ముఖ్యంగా ఏదైతే కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పేదలు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చర్యలు చేపట్టింది. అంటే వచ్చే నెల ఏప్రిల్లో ఇవ్వాల్సిన ఉచిత రేషన్ సరుకుల పంపిణీని 3 రోజుల ముందుగానే చేపట్టి పేదల ఆకలి తీర్చుతుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆదివారం ఉదయం 6 గంటలకే 29,620 రేషన్ షాపులను తెరిచి ఉంచి రేషన్ సరుకులను అందించింది. ఇందులో భాగంగా మొదటి రోజు 17.12 లక్షల కుటుంబాలు ఉచిత సరుకులు తీసుకున్నాయి. ఇందులో 3.17 లక్షల కుటుంబాలు ఏదైతే ప్రాబబిలిటీ సద్వినియోగం చేసుకున్నాయి. ఇందులో వలస కూలీల కుటుంబాలే అధికంగా ఉన్నాయి. అయితే మరోవైపు ప్రభుత్వం అందిస్తున్న సాయం కోసం కార్డుదారులు ఉదయం నుంచి 6 గంటల నుంచే క్యూ కట్టారు. ఇక విశాఖ జిల్లాలో ఎండ దెబ్బకు కూడా క్యూలో నిలబడ్డ వారిని అంతా ఉక్కిరి బిక్కిరి చేసింది ఎండ. ఇక పశ్చిమ గోదావరి పెరవల్లిలో కూడా రేషన్ తీసుకునే వారంతా వేలిముద్రలు వేయాలంటూ కూడా సిబ్బంది ఆదేశించడం విమర్శలకు దారితీసింది. ఇంటింటికి నిత్యావసరాలు పంపిణీ చేయాలని మంత్రి కొడాలి నాని పిలుపునివ్వడంతో కృష్ణా జిల్లా గుడివాలలో ఈ విధానం మాత్రం అమలు చేశారు. ఇక గుంటూరు జిల్లాలో తొలి రోజు వాలంటీర్ల పత్తా లేకుండా పోయారు. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలుతో పాటు పలు ప్రాంతాలలో సర్వర్ డౌన్ అవ్వడంతో కార్డుదారులు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక నెల్లూరు జిల్లాలో చాలా చోట్ల కూడా ఈ పాస్ యంత్రాలు పనిచేయలేదు. ఇక కర్నూలు జిల్లాలో గృహ నిర్బంధంలో ఉన్న పలువురు రేషన్ సరుకుల కోసం రోడ్డుపైకి వచ్చారు. ఇక నంద్యాలలో లబ్ధిదారుల మధ్య కనీసం 2 మీటర్ల దూరం ఉండేలా బాక్సులు గీశారు. ఎండలో ఎక్కువసేపు నిలబడలేక బాక్సులలో సంచులు పెట్టి తమ వంతు వచ్చాక వెళ్ళి రేషన్ ఏదైతే బియ్యం తీసుకుంటున్నారు. వాస్తవికంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారీగా రిక్రూట్మెంట్ చేసింది వాలంటీర్ల వ్యవస్థ. మరి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటింటికి రేషన్ సరుకు అందించలేదు. ఎందుకు అందించలేకపోతుంది? మరి రేషన్ షాప్లో ఇవ్వడం వల్ల కరోనా వ్యాప్తి చెందదా? ఇక్కడ అధికారుల లోపం అందామా, లేకపోతే వాలంటీర్ల వ్యవస్థది లోపం అందామా, లేకపోతే సరియైన గైడెన్స్ లేకపోవడం వల్లనే ఇలా జరుగుతుందన్నామా? ఈ అంశం గురించి చర్చిద్దాం. ఈ డిబేట్లో మీరు కూడా పాల్గొనాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లో కాల్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ముఖ్యంగా వెంకటరెడ్డి గారు, ఏంటి పరిస్థితి, ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులలో ఇవ్వాల్సిన పరిస్థితి ఏంటి? ఓ పక్కన కరోనా విజృంభణ పరిస్థితి కొనసాగుతుంది, అలాంటి పరిస్థితుల్లో వాలంటీర్లు మీ చేతిలో ఉన్నారు, వాలంటీర్లు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలుకు ఆచరణ దిశగా వాళ్ళ అడుగులు విధానం అని మీరే చెప్పారు. మరి ఇలాంటి పరిస్థితులలో ఇంటింటికి ఇవ్వకుండా మీరు స్వయంగా రేషన్ షాపులు ఇలాంటి సందర్భంలో తెరవడం ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? సార్, ఇప్పుడు ఏదైతే ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది 15వ తారీఖున ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా ప్రపంచంలో కొత్తగా ఈ వాలంటీర్ల విధానాన్ని తీసుకురావడం జరిగింది. వాళ్ళకి ఏదైతే ఒక 31 సేవలకు సంబంధించి ఏదైతే పింఛన్ల పంపిణీ కావచ్చు, మీరు అన్నట్టుగా నిత్యావసర వస్తువుల పంపిణీ కావచ్చు, ఏదైతే మనం అనుకున్న ఆధార్ కార్డులు కావచ్చు, అదేవిధంగా రకరకాల బియ్యం కార్డులు, అదే డోర్ డెలివరీ చేయడానికి సంక్షేమ పథకాలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఒక వారధిగా ఉండటానికి వాలంటీర్ల సిస్టమ్ని ఏర్పాటు చేసింది. దానిలో భాగంగానే ఈరోజు వాలంటీర్లు కూడా అనుకున్న దానికంటే బాగానే మెరుగ్గానే పనిచేస్తూ ఉన్నారు. ఏదైతే సెప్టెంబర్ నెలలో పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో ఇంటింటికి రేషన్ బియ్యాన్ని అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. సెప్టెంబర్ నెలలో శ్రీకాకుళం జిల్లాలో కూడా ఆ రోజు ఏదైతే 8,32,000 కుటుంబాలకి మొట్టమొదటిసారి ఆ జిల్లా మొత్తానికి సంబంధించి 9,36,949 బియ్యం బ్యాగులు, అంటే ఇక్కడ మీరు అనొచ్చు ప్రతి ఇంటింటికి కూడా ఈరోజు రేషన్ అందిస్తా అన్నారు కదా, ఎస్ ఖచ్చితంగా ఇంటింటికి రేషన్ అనేది ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి విలేజ్లో ఈ ఇంటింటికి రేషన్ అందించే కార్యక్రమం శ్రీకారం చుట్టబోతూ ఉంది. కాకపోతే దానిలో పైలట్ ప్రాజెక్టుగా ముందు ఒక జిల్లాను తీసుకోవడం జరిగింది శ్రీకాకుళం జిల్లాలో. ఆ శ్రీకాకుళం జిల్లాలో నిన్న కూడా నిన్న సెప్టెంబర్ నెలలో బిగిన్ చేసినప్పటి నుంచి ఆ జిల్లాలో ఇంటింటికి అందుతుందో ఏదైతే వాలంటీర్లు తీసుకెళ్లి ఇంటింటికి ఇస్తా ఉన్నారు. మిగిలిన జిల్లాల్లో ఇంకా స్టార్ట్ కాలేదు. అది దానికి సంబంధించి ఏంటంటే ఇక్కడ మీకు బియ్యం అనే దానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఏదైతే 5 కేజీల బ్యాగు, 10 కేజీల బ్యాగు, 20 కేజీల బ్యాగు, ఈ బ్యాగుల్లో ఇంటింటికి తీసుకెళ్లే సిస్టమ్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ బ్యాగులకు సంబంధించి కూడా ఇంకా పూర్తిగా ప్రభుత్వం దగ్గరకు రాలేదు. ఈ ఏదైతే ఏప్రిల్ నెలలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న దాంట్లో జిల్లాకు వచ్చి ఒక నియోజకవర్గంలో పెట్టాలని చెప్పి టార్గెట్గా కూడా తీసుకున్నారు. దానిలో భాగంగా అనుకున్నప్పుడు ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే ఏంటంటే 10 రోజుల నుంచి మీరు టోటల్ లాక్డౌన్ ఉంది ఎక్కడ పడ్డా కూడా ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల, ఎక్కడికక్కడ ఎవరు కూడా వర్క్లు చేయడానికి కూడా లేదు. అంటే నేను అడిగే స్ట్రైట్ ప్రశ్న ఏంటంటే వాలంటీర్లు చేయాల్సిన పని ఎందుకు చేయడం లేదు? సార్, వాలంటీర్లు చేయాల్సిన పని, వాలంటీర్లు ఇంటింటికి రేషన్ అనేది అందిస్తా ఉన్నారు. ఇప్పుడు ఇన్ని రోజులు మీరు అన్నట్టుగా ఇన్ని రోజులు అందిస్తా, ఈ రోజు అందించట్లేదని కాదు, అందించేది ముందు ఒక జిల్లాను తీసుకున్నారు పైలట్ ప్రాజెక్ట్, మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా
స్టార్ట్ చేయబోతా ఉన్నారు. దానికి సంబంధంగా స్టార్ట్ చేయకుండానే మీరేదో మొన్నటిదాకా ఇంటింటికి రేషన్ ఇచ్చి ఈ రోజు ఇవ్వలేదు అన్నట్టుగా కొన్ని మీడియాలు రాయడం అనేది నిజంగా ఈ టైంలో రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ అయిన అంశం కాదు. అంటే కరోనా వ్యాప్తి ఉన్న సందర్భంలో రాజకీయం చేయడానికే కాదు, ఇక్కడ వేరే దురుద్దేశం లేదు. వాలంటీర్ల వ్యవస్థ అయితే ప్రభుత్వానికి ఉంది, అలాంటి పరిస్థితులలో మీరు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం బాధ్యత మీపై ఉంది. కానీ ఎందుకు ఆ జిల్లా వ్యాప్తంగా కూడా మంత్రి పిలుపునిచ్చినా కూడా కొన్ని చోట్ల అసలు వాలంటీర్లు పత్తకే లేకుండా పోయారు? అది తప్పండి. మీరు అన్నట్టుగా వాలంటీర్ల వ్యవస్థ అనేది ఏదో కరెక్ట్గా పనిచేయబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే వచ్చారో, విదేశాల నుంచి కావచ్చు మిగిలిన రాష్ట్రాల నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ ఫాస్ట్గా ఐడెంటిఫై చేయడంలో ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ ఉంది కాబట్టి సక్సెస్ అయింది. దాన్ని మిగిలిన రాష్ట్రాలు కూడా ఈరోజు ఆదర్శంగా తీసుకుంటా మహారాష్ట్ర నుంచి కూడా కొంతమంది ప్రతినిధులు వచ్చి కలవడం జరిగింది. కేరళలో ఈరోజు ఆల్రెడీ 2,33,000 మంది వాలంటీర్లని నియమించడం జరిగింది ఆల్రెడీ కేరళ ప్రభుత్వం ఈరోజు. అదేవిధంగా బ్రిటన్ లో కూడా ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నారు. సో దీన్ని మనం తప్పుపట్టం అనేది 100% కరెక్ట్ కాదు. కాకపోతే ఇక్కడ మీరు అన్నట్టుగా ఇంటింటికి రేషన్ అందించాలంటే ఇప్పుడు సడన్ గా విపత్తు అనేది వచ్చింది. వచ్చిన టైంలో ఏదైతే ముందు నిత్యావసర వస్తువులు అనేది ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఇవ్వాలి, ఏదో మనం అనుకున్న టైం కంటే ముందు టైంకే ఈరోజు మీరు అనుకున్నట్టు ఏదైతే ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించాలని మీరు అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఎండలో నిలబెట్టి ఒక బాక్సులలో నిలబెట్టి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తామో, వాలంటీర్ల సహాయంతో ఇంటికి చేరవేయడం మంచి పద్ధత, దీంట్లో ఏది మీరు ఏకీభవిస్తారు? ఇప్పుడు మీరు అన్న దాంట్లో 100% దీంట్లో ఈరోజు వచ్చిన విపత్తి ఏంటి, ఈరోజు మనం మాట్లాడుకున్న మాట్లాడింది కానీ మనం కూడా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఈరోజు మన ఒక్క రాష్ట్రానికో కాదు, ఈరోజు ప్రపంచం మొత్తం ఈరోజు సార్ ఈరోజు ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఏదైతే కొంత మీడియా దీన్ని నెగిటివ్ చూపిస్తున్న మీడియా ఎక్కడ అవసరం లేదండి, మీరు కదా దానికి సంబంధించి ఏదైతే వాలంటీర్ల వ్యవస్థను విమర్శలు చేసే వాళ్ళకి సంబంధించి చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ముందే అందరికీ అత్యవసరంగా రేషన్ అందించాలనే ఉద్దేశంతో ఏదైతే రేషన్ దుకాణాల్లో సామాజిక దూరం పాటించి చేయటం జరుగుతుంది. ఎక్కడో ఒకటి రెండు చోట్ల ప్రజలు దాన్ని పాటించకపోతే ఈరోజు అది అందరూ నష్టపోవాల్సిన పరిస్థితి. సో దయచేసి సామాజిక దూరం పాటించి ఇప్పుడున్న పరిస్థితులను అర్థం చేసుకొని రేషన్ తీసుకోమని చెబుతున్నాం తప్ప ఈరోజు ఇంటింటికి మేము రేషన్ అందించమని చెప్పట్లేదు. ఇప్పుడున్న పరిస్థితి అర్జెంటుగా మనం అందించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మీరన్నట్టుగానే ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఉంది. ఏదైతే రేషన్ షాపులో నిలబడి గంటల తరబడి ఉండేటప్పుడు ఏదైతే కరోనా విజృంభిస్తుంది, వాస్తవికంగా ఇప్పుడు పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం. ఇలాంటి పరిస్థితులలో రేషన్ షాప్ వద్ద ఎందుకు ప్రజలను రమ్మనడం, అదే వాలంటీర్ల చేత పంపిణీ చేస్తే బాగుంటుందనే యోచనలో ఉంటే బాగోదా? సార్ వాలంటీర్ల ద్వారా మీరు పంపిణీ చేయొచ్చు. దాంట్లో ఈరోజు బియ్యం పంపిణీ చేసేటప్పుడు ఇది బ్యాగుల రూపంలో ఇవ్వాల్సిందే. ఒకటి ఎందుకంటే ఒక మనిషికి వచ్చి 5 కేజీల చొప్పున ప్రజెంట్ ఇస్తూ ఉన్నారు. ఇస్తూ ఉన్నప్పుడు ఆ కార్డులో ఒకవేళ ముగ్గురు ఉన్నప్పుడు 3x5 15 కేజీలు ఇస్తారు. అదేవిధంగా ఈరోజు కందిపప్పు మొదటి దశలో 5 కేజీలు, సారీ మొదటి కేజీలో 1 కేజీ మొదటి దశలో రైట్ అది ఇస్తున్నప్పుడు ఏంటంటే ఇది బ్యాగుల రూపంలో ఉంటే మీరు అన్నట్టుగా వాలంటీర్ల వ్యవస్థలో ఈజీగా తీసుకెళ్లి ఇంటింటికి ఇవ్వచ్చు. ఒక శ్రీకాకుళం జిల్లాలో 6,146 వాహనాలను ఉపయోగించి ఇచ్చారు. అంటే విలేజ్లో కూడా మీరు ఈ ట్రాలీలను పెట్టి ఇంటింటికి తీసుకెళ్లేవాల్సిన అవసరం. ఇక్కడ ప్రభుత్వం ఉద్దేశం ఏంటి ఫైనల్ గా? సార్ 100% ఇంటింటికి రేషన్ అనేది ఈ రోజున్న పరిస్థితుల్లో అందించడానికే ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. కానీ దానిలో భాగంగా ఇప్పుడు ఏదైతే మనకు అర్జెంట్ గా ఇది వచ్చేసింది కాబట్టి ఇప్పుడు దీన్ని టైం ప్రకారం మనం ఇవ్వలేనప్పుడు మీరే చెప్తారు రేపు పొద్దున ఏందండి రేషన్ ఇస్తా అని చెప్పి టైంకి ఇవ్వట్లేదు అని చెప్పి మీరే అనకుండా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండటంలో భాగంగానే రేషన్ దుకాణాలు ముందు అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇంటింటికి రేషన్ అనేది అందించి తీరతో అది మేము ముందే పెట్టిన సిస్టము, దాన్ని ఎక్కడా మేము విస్మరించలేదు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఇంటింటికి ఇస్తానే ఉన్నారు, మిగిలిన 12 జిల్లాల్లో కూడా రేపు ఇవ్వబోతా ఉన్నాం అతి త్వర